Hello, welcome to Serenia Sweet Home. ఈ రోజు మనం స్వీట్ కార్న్ తో కట్లెట్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్వీట్ కార్న్ ని బాగా వల్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ ని ఒక బౌల్ లో తీసుకోవాలి. తర్వాత ఆలూని బాగా ఉడికించుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకొని స్వీట్ కార్న్ పేస్ట్ లో యాడ్ చేసుకోవాలి. ఇందులో మనం సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, స్వీట్ కార్న్ కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, కొత్తిమీర, మిరియాల పొడి, కారం, సరిపడినంత సాల్ట్, గరం మసాలా పౌడర్, శనగపిండి 2 స్పూన్లు, కార్న్ ఫ్లోర్ 1 స్పూన్, రైస్ ఫ్లోర్ 1 స్పూన్, నిమ్మరసం, కొద్దిగా పసుపు, ఇవన్నీ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. స్వీట్ కార్న్లోనే మనకు వాటర్ ఉంటుంది కదా, దాంతోనే మనం బాగా కలిపేసుకోవాలి. తర్వాత మనకు నచ్చిన షేప్స్ని తయారు చేసుకొని పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న షేప్స్ని ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. లేదా ఆయిల్ హీట్ అయిన తర్వాత డైరెక్ట్గా అయినా మనం షేప్స్ అనేవి తయారు చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. మన వీలును బట్టి మనం ప్రిపేర్ చేసుకోవాలి. తర్వాత ఈ విధంగా మనకు నచ్చిన షేప్స్ అన్నీ యాడ్ చేసుకున్నాక స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద ఉంచి బాగా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కట్లెట్స్ మనకు బాగా ఫ్రై అయిపోయి కలర్ కూడా చేంజ్ అయిపోయినాయి కదా, ఇంకా తీసుకొని పక్కన ఉంచేసుకుందాం. ఈ విధంగా స్వీట్ కార్న్ కట్లెట్స్ ఎంతో క్రిస్పీగా టేస్టీగా ప్రిపేర్ అయిపోతాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఎలా కుదిరాయో కామెంట్ చేసి నాకు చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.